ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలమైన ముక్కల గ్రామంలోని దుదేకల కాలనీలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక రిబ్బన్ కట్ చేసి ప్రాణభోత్సవం చేశారు. ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా నూతన వాటర్ ట్యాంక్ నిర్మించినట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో దుదేకల కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని తెలియజేశారు. అదేవిధంగా కిరణ్ కిషోర్ మాట్లాడుతూ దుదేకుల కాలనీకి రోడ్లు మరియు నీటి కొరత ఉందని స్థానికులు తెలియజేయడంతో మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం చిత్తూరు హారిక దంపతులను మరియు కిరణ్ కిషోర్లను సాలువాలతో దుదేకుల కాలనీ వాసులు ఘనంగా సత్కరించారు. ఐఎస్ఎస్ఈపీ నాయకులకు, పెద్దలకు, దుదేకుల కాలనీ మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ మినీ ట్యాంక్ని మేము అంటే గతంలో మీరు అడిగారు, ఎలక్షన్ స్థాయిలో మీరు అడిగారు కాబట్టి మేము చేయగలిగిన సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పినాను మాత్రాన మేము చేయగలుగుతాం. అది ఈరోజు సీసీ రోడ్డు కూడా అడిగారు, ఇక్కడ రోడ్డు అడిగారు, అలాగే స్ట్రీట్ లైట్స్ అలాంటివి ఎలాంటి అయినా సరే మేము చేయడానికి మేము ముందున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక వాళ్ళకి అన్ని తిండి అన్ని ఏర్పాట్లు మనమే ఇల్లు. వాళ్ళ ఖర్చు చాలా వస్తుంది, రోజు 10 మంది వచ్చారు, వాళ్ళందరినీ మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. అందుకని వాళ్ళని కలిసింది మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత కొద్దిగా మళ్ళీ వస్తాం సార్ అని అన్నారు. అందువల్ల గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి అవి కూడా కంప్లీట్ చేసినటువంటి మన ఐనముక్కల గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. మంచి ఉద్దేశంతో సర్పంచ్ గారు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. సింహాపురంలో కూడా నిర్మించడం జరిగింది. అలాగే కోతుల విషయంలో కూడా మీరు చూసే ఉన్నారు. ఇంకా చాలా పనులు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు.